ఇంత మోసమా ఇంత అవమానం చేస్తారా నో రాఘవరావు గారు భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు ఆనాడు మా ఇంటికి వచ్చినప్పుడు కట్నం మాట ఎత్తారా అదేమో నాకు గుర్తులేదు రాఘవరావు గారు మీకు కట్నమే కావాల్సి వస్తే ఎంతైనా ఇస్తాను వీలేదయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే మీ కుంటి పిల్ల మాకు నచ్చలేదు మీరు నాకు చేసిన అన్యాయం మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది చేసి తీరుతుంది గుడ్ బై అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్ గీత మీరు విశ్వనాథ్ గారితో చెప్పండి అందరినీ ఎదిరించైనా సరే వారి పిల్లల్ని నేను పెళ్లి చేసుకుంటాను గుడ్ జీఎన్కే నాకు ఉద్యోగం ఇస్తే నా జీవితాన్ని నా భార్యను నిర్ణయించాకు వారికి ఎవరిచ్చారు ఐ డోంట్ అలౌ హిమ్ టు రన్ మై లైఫ్ వెరీ గుడ్ కానీ ఒక మాట విశ్వనాథ్ చాలా ఆత్మాభిమానం గల మనిషి నేనేదో చెప్పి ఒప్పించానంటే బాగుండదు ఇవాళ సాయంకాలం మా ఇంటికి రమ్మన్నాను మీరు రండి మీ పట్టుదలని చిత్తశుద్ధిని చూసి ఆయన చాలా పొంగిపోతారు ఓకే సరిగ్గా 6 గంటలకు వస్తాం సరిగ్గా 6 గంటలకి బంగారం నువ్వు డాన్స్ చేయక తప్పదు నథింగ్ డూయింగ్ నేను ఇవాళ డాన్స్ చేయను సాయంత్రం 6 గంటలకి నా ఫ్రెండ్స్ ని విందుకు పిలిచాను అదే 6 గంటలకి జిఎన్కే గారు తమ పైదేశ మిత్రుని ఎందుకు పిలిచారు ఏమైనా మనలో మనమాట మన ఎందుకంటే ఆయన ఇందుకి కొంచెం యాలిగేషన్ ఎక్కువగా ఉంటది కదా మరి నువ్వు ఏం అనవసరంగా ఆలోచించుకోక గజ్జలు సవరించు చెంకీ బట్టలు బయటికి నేను కూడా వస్తా బ్రూట్ ఈడియట్ పీటర్ ఎస్ మేడం 6 గంటలకి విశ్వనాథ్ గారు కిరణ్ గారు వస్తారు వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి కాఫీ ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి విశ్వనాథ్ కిరణ్ కిరణ్ విశ్వనాథ్ Thank you.
పోలీస్ స్టేషన్ లాయర్ విశ్వనాథ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా గడియారంలో 6:40 అయింది. ఇక్కడ హత్య జరిగింది. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను 7 క్వీన్స్ మ్యాన్షన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది గీత ఇల్లు. నా పేరు ఇన్స్పెక్టర్ శ్రీధర్. ఓకే ఓకే. నా గడియారంలో ఇప్పుడు 6:50 అయింది. మీరు అక్కడే ఉండండి, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. హలో పోలీస్ స్టేషన్, చూడండి ఫేమస్ డాన్సర్ గీత, అదే 7 క్వీన్స్ మెన్షన్ లో హత్య జరిగింది. హత్యకు ముందు లాయర్ విశ్వనాథ్ ఆ ఇంటిలోకి వెళ్ళడం చూశాం. ప్రయత్నిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం మిస్టర్ కిరణ్ హత్య సాయంత్రం 5:30 జరిగింది. కానీ నేను అక్కడికి 6:40 వెళ్ళాను అని మీరంటున్నారు. అందుకు ఏమిటి రుజువు? ఆ పక్కనే బస్ స్టాప్ ఉంది, 27D రూట్ బస్. కరెక్ట్ గా 6:30 అక్కడ వెళ్తుంది. ఆ బస్ లో నేను దిగాను. ఆ రూట్ బస్సులో అదే ట్రిప్ లో మీరు దిగారని ఏమిటి రుజువు? ఆ బస్సులో కొన్న టికెట్ ఇంకా నా జేబులోనే ఉంది. కావాలంటే రికార్డు పరిచయండి. కానీ ఆ టికెట్ మీరే కొన్నారని మాకేమిటి నమ్మకం? మీ స్నేహితుల్లో ఎవరైనా ఆ టికెట్ కొని ఉండొచ్చు. మీరే కొన్నట్టు దాని మీద ఏమీ గుర్తు లేదు. కానీ ఆ కండక్టర్కు ఈ టికెట్ నాకే అమ్మినట్టు గుర్తుండవచ్చు. ఫార్చునేట్లీ ఈ విశ్వనాథ్ పరపతి ఈ విధంగా ఉపకరిస్తుంది. అయితే ఆ రోజు ఆ రూట్ బస్సులో డ్యూటీలో ఉన్న కండక్టర్ను మీరు గుర్తుపట్టగలరా? షూర్. మిస్టర్ విశ్వనాథ్, వాళ్లల్లో ఆ రోజు డ్యూటీలో ఉన్న కండక్టర్ ఎవరో చెప్పగలరా? ఆ కుడివైపు నుంచి 2వ మనిషి, ఇట్ ఎగ్జాక్ట్లీ ది మ్యాన్. అవును సార్, నేనే డ్యూటీలో ఉన్నాను. ఓకే మిస్టర్ విశ్వనాథ్, యు హావ్ వన్. ఓ నష్టం నష్టం. మీరేమి గాబరా పడకండి, మీ ప్రయత్నాలు మీరు చేశారు, నా ప్రయత్నం నన్ను చేయనివ్వండి. చల్లా జరగని బొక్కలు పెట్టిస్తాను. స్పష్టం స్పష్టం. అయ్యా, దిక్కుమాల ఆలోచన నా బుర్రలో 1,00,000. ఆ లాయర్ విశ్వనాథం అసిస్టెంట్ వరమగడ్డాడు, ఆడు మందు బుడ్డి చూపెడితే చాలు, తల కింద కట్టి కాళ్ళు పైకి నడుస్తాడు. అంతే, ఇక నన్ను ఏం అడగద్దు. నమస్కారం అమ్మా. నమస్కారం. నువ్వా బాబు? అబ్బాయి రాలేదే? ఏదో కేసు హడావుడిలో ఉన్నారు, కొంచెం ఆలస్యంగా వస్తా అన్నారు. కవర్ ఇమ్మన్నారు. ఏమిటిది? డబ్బు 10,000 అమ్మా. 10,000? ఇంత డబ్బు అబ్బాయి చేతికి ఎలా వచ్చింది? చెల్లయ్య గారికి వైద్యం చేయించాలి కదమ్మా, అందుకని అబ్బాయి గారు అప్పు చేశారు. జాగ్రత్తగా ఉంచండమ్మా, వస్తానమ్మా. ఏమిటది? డబ్బు. మిస్టర్ వర్మ, మీరు మిస్టర్ విశ్వనాథ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు కదా? ఎస్ సార్. ఈ నెల 23వ తేదీన ఆయన మీ చేతికి ఏదైనా డబ్బు ఇచ్చి ఇంట్లో తన తల్లికి ఇవ్వమని చెప్పారా? ఎస్ సార్. 10,000 రూపాయలు ఇవ్వమన్నారు. వర్మ, ఆ 10,000 ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలుసా? దామోదర్ రావు అనే వ్యాపారి దగ్గర తీసుకున్నారు సార్. ఎందుకు? ఎందుకేమిటి సార్, ఆయన లైసెన్స్ విషయంలో పెద్ద కేసులో ఇరుక్కున్నారు. సాక్ష్యం గల్లంత చేస్తానని విశ్వనాథ్ గారు హామీ ఇచ్చిన మీదట. మిస్టర్ వర్మ, ఏమిటి చెప్పింది? అదే సార్, ఆ రోజు కోర్టు దగ్గర కవర్, అదే కవర్ లో డబ్బు. మీరు చెప్పారు కదా సార్ అమ్మగారికి ఇచ్చేయమని, ఇచ్చేశాను. నిజాయితీగా ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వ వకీలుగా ఉద్యోగం చేసిన మిస్టర్ విశ్వనాథ్
లంచం తీసుకొని చట్టానికి కళంకం తీసుకురావడం దురదృష్టం. నేరం రుజువైంది కనుక మిస్టర్ విశ్వనాథ్ కు కోర్టు 6 నెలలు కఠిన శిక్ష విధిస్తున్నది. చెప్పుగురు, జైల్లో సుఖం ఉంది, బయట గొడ్డు చాకరీ చేసినా తిండి దొరుకుతుందని గ్యారెంటీ లేదు, ఇక్కడ 2 పూట్ల గ్యారెంటీ. అందుకే నా నీలంటోడు బయట బతకలేక ఇక్కడ బతకడానికి వస్తున్నారు. అవును గురు, అడుగో ఎవడో నాలాంటి బుద్ధిమంతుడే బయట బతకలేక. ఏది తెరు విషయం కళా నృత్యం, ఇది జైల దేవాలయం. నా శ్రీరామచంద్రుడికి జైలు శిక్ష వేస్తారా? ఈ కొండ కంఠంలో ప్రాణం ఉండగా ఈ దీనబంధువుని ఎవరో బంధించలేదు. జనత, ఈ మహానుభావును బంధించిన ఏ శక్తినైనా విశ్వాలు నిన్ను ఎవరు జైలు పాలు చేశారో నాకు తెలుసు. వాళ్ళని ఒక క్షణం కూడా బతికలేవడం, వాళ్ళ పత్రం చేస్తారా? ఆయనకి నీకేమి సంబంధం? మనిషికి మంచితనానికి ఉన్న సంబంధం. రూపాయలు రూపాయలు నా నోట్ నా